నుంచి 8:40 ఆమె స్పెషల్ ఫ్లైట్ లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇటు ఢిల్లీకి తరలించనున్నారు. అయితే ఇప్పటి వరకు చూసినట్లయితే సుదీర్ఘంగా మధ్యాహ్నం నుంచి మొదలైనటువంటి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణలో కీలకమైనటువంటి అంశాలను కూడా రాబట్టారు. ఆ తర్వాత ఆమె స్టేట్మెంట్ రికార్డ్ చేసుకోవడం జరిగింది. ఆమె సెల్ ఫోన్లను తో పాటుగాను ఆమె కీలకమైనటువంటి సమాచారాన్ని ఏదైతే హార్డ్ డిస్క్ లో కావచ్చు కంప్యూటర్ లో ఏదైతే సేవ్ చేసుకున్నటువంటి సమాచారాన్ని కూడా ఇప్పటికే మొత్తం జప్తి చేసుకొని ఆ తర్వాత ఆమెకు అరెస్ట్ వారెంట్ నోటీసులు జారీ చేశారు. ఆ తర్వాత కుటుంబ సభ్యులకు కూడా ఆ నోటీస్ కాపీలను ఇచ్చి ఆ తర్వాత కుటుంబ సభ్యులకు తెలిపి మొత్తం మీద విచారణ సంబంధించి ఎమ్మెల్సీ కవిత ఢిల్లీలో ఉండబోతున్నారు కాబట్టి దానికి సంబంధించి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. వారి కవిత భర్త అనిల్ కు కూడా వెంటనే కవిత వెనకాల వెహికల్ లోనే ఫాలో అవుతూ అనిల్ కూడా వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత కవిత చివరిగా వాళ్ళ కుమారులకు కూడా ఇక వెళ్ళొస్తా బిడ్డ అంటూ వాళ్ళ కుమారుణ్ణి దగ్గర తీసుకొని ముద్దు పెట్టుకొని బాయ్ అంటూ కూడా చెప్పి వెళ్తున్నటువంటి దృశ్యాలు కూడా మనము స్క్రీన్ మీద కూడా చూడొచ్చు. అదేవిధంగా కవిత ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ తోటి ఒకసారిగా బీఆర్ఎస్ శ్రేణుల్లో చాలా వరకు ఆందోళన మొదలైంది. ఇక ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కు ఈ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇంటి దగ్గరికి వచ్చినటువంటి బీఆర్ఎస్ శ్రేణులంతా కూడా పెద్ద ఎత్తున ఇటు కాన్వాయ్ కు అడ్డు తగిలారు. ఆ తర్వాత ఆమె అరెస్టును చాలా వరకు వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున నినాదాల హోరుతోటి ఇటు కవిత ఇంటి దగ్గర చాలా వరకు గందరగోళమైనటువంటి వాతావరణం నెలకొంది. మరోవైపు చూసినట్టయితే శాంతి భద్రతలకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఇటు వెస్ట్ జోన్ డీసీపీ ప్రత్యేకమైనటువంటి పోలీస్ ఫోర్స్ తోటి కూడా ఇక్కడికి ఇంటి దగ్గరకు వచ్చి అరెస్ట్కు సంబంధించినటువంటి క్రమంలోనే ఆ సమయంలో బీఆర్ఎస్ శ్రేణులను చాలా వరకు ఇక్కడి నుంచి చెదరగొట్టారు. ఆ తర్వాత కవిత ను ప్రత్యేకమైనటువంటి ఆమె సొంత కాన్వాయ్లోనే తీసుకెళ్లారు. మరోవైపున ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా భారీ బందోబస్తు మధ్య ఇటు మరికొద్ది సేపట్లలో ఇటు శంషాబాద్ లోని ఎయిర్పోర్ట్ కు చేరుకోనున్నారు. ఈ క్రమంలోనే మొత్తం రూట్ కు సంబంధించినటువంటి అంటే రోడ్ మ్యాప్ లో పెద్ద ఎత్తున పోలీసు బలగాలు రూట్ సంబంధించి ట్రాఫిక్ ఆంక్షలను కూడా విధించడం జరిగింది. ఇక మరికొద్ది సేపట్లలోనే ఇటు శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుండి ఢిల్లీకి స్పెషల్ ఫ్లైట్ లో ఇప్పటికే టికెట్లు బుకింగ్ కూడా అయినటువంటి పరిస్థితి ఉంది. ఇక కవిత అరెస్ట్ తోటి చాలా వరకు మరికొద్ది సేపట్లోనే ఆమె అరెస్ట్ వ్యవహారం పైన రాజకీయ సంబంధించినటువంటి చర్చ కొనసాగనుంది. అయితే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఒకేసారిగా అంటే ఎలాంటి నోటీసులు జారీ చేయకుండా సుప్రీంకోర్టు ఏదైతే గైడ్ లైన్స్ ఇచ్చిందో వాటన్నిటిని కూడా పూర్తిగా నిబంధనలను అన్నిటినీ ఉటంకించి కవితను అరెస్ట్ చేశారంటూ కేటీఆర్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తోటి కూడా వాగ్వాదానికి దిగారు. ఆ తర్వాత ఆమె అరెస్టును నిరసించడం జరిగింది. ముందస్తుకు సంబంధించి ఎలాంటి నోటీసులు జారీ చేయకుండానే కవితను అరెస్ట్ చేశారంటూ కేటీఆర్ చాలా వరకు ఈ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తోటి గొడవ దిగారు. ఆ తర్వాత చర్చ కొనసాగించినప్పటికీ కూడా కేటీఆర్ మాటలను కూడా హరీష్ రావుని పక్కన పెడుతూ వారు ఏదైతే నోటీసులు ఉన్నాయో ఆ నోటీసుల కాపీని కూడా కేటీఆర్ కు హరీష్ రావుకు చూపించి ఆమెను ఏ సెక్షన్ల కింద అరెస్ట్ చేస్తున్నాం, ఏ విచారణకు సంబంధించిన వ్యవహారంలో అంటే ఢిల్లీ లిక్కర్ పాలకు సంబంధించిన వ్యవహారంలో ములుపులు తీసుకున్న సంబంధించిన కేసుకు సంబంధించిన డీటెయిల్స్ అన్నింటి కూడా అందులో ఈ నోటీసులలో పేర్కొంటూ కూడా కుటుంబ సభ్యులకు ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత ఆమెను అదుపులోకి తీసుకొని అరెస్ట్ వారెంట్ నోటీస్ జారీ కాపీ కూడా ఇచ్చారు. ఆ తర్వాత ఎమ్మెల్సీగా ఉన్నటువంటి కవితకు ఇటు మండలి చైర్మన్ అనుమతి కోరుతూ కూడా అక్కడ నోటీస్ కాపీని కూడా వారి అనుమతికి సంబంధించినటువంటి కాపీని కూడా ఇవ్వడం జరిగింది. అక్కడ నుంచి తర్వాత సమాచారం తోటి ఇక ఎమ్మెల్సీ కవిత నేరుగా ఇక్కడ ఉన్నటువంటి కవిత నివాసం నుంచి నేరుగా శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు తీసుకెళ్లారు. మరికొద్ది సేపట్లో స్పెషల్ ఫ్లైట్ లోనే ఇటు ఢిల్లీకి ప్రధాన కార్యాలయంలో తర్వాత ఆమె అరెస్టును ఆ తర్వాత రౌస్ ఎవెన్యూ కోర్టు ఉందో అక్కడ కోర్టులో ఆమెను హాజరుపరిచి ఇప్పటి వరకు సేకరించినటువంటి సమాచారం కావచ్చు. ఇప్పటి వరకు ఢిల్లీ లిక్కర్ పాలసీకి సంబంధించినటువంటి కేసులో 11 మంది అరెస్ట్ అయ్యారు. 12 నిందితురాలుగా ఉన్నటువంటి కవితను కోర్టులో హాజరుపరుస్తారు. ఏ ఎవిడెన్సులు ఎవరైతే ఇప్పటి వరకు అప్రూవర్ గా మారినటువంటి
వాళ్ళు ఉన్నారో కౌశిక్ సంబంధించి, అంటే గతంలో ఎమ్మెల్సీ కవిత దగ్గర క్లియర్గా పనిచేసినటువంటి కౌశిక్ ఇచ్చినటువంటి కీలక సమాచారంతో ఈ కేసులో చాలా వరకు కీలకమైనటువంటి ఆధారాలన్నింటినీ కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సేకరించినట్టుగా మనకు సమాచారం అందుతుంది. గతం సంబంధించి చూసినట్టయితే ఈ కేసులో కీలకంగా సమీర్ మహేంద్రతో పాటుగాను అదేవిధంగా ఇప్పుడు 11 మందికి సంబంధించినటువంటి ఎవరైతే అరెస్ట్ ఉన్నారో, నిందితులు ఉన్నారో, వాళ్ళు ఇచ్చినటువంటి స్టేట్మెంటు అదేవిధంగా అప్రూవల్ గా మారినటువంటి వాళ్ళ సమాచారం తోటి ఎమ్మెల్సీ కవిత ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు ఒకేసారిగా మొత్తం హైదరాబాద్ కు 10 టీములుగా ఏర్పడి 10 మందితోటి మధ్యాహ్నం నుంచి ఆమెను అదుపులోకి తీసుకొని కీలకమైనటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇప్పటికే తీసుకొని రికార్డ్ చేయడం జరిగింది. ఆ తదుపరి సంబంధించినటువంటి లిక్కర్ పాలసీకి సంబంధించిన వ్యవహారంలో, డబ్బులకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఎలా కొనసాగింది, ఎవరితోటి ఎక్కడ భేటీ అయ్యారు, ఈ లిక్కర్కు సంబంధించిన కేసుకు సంబంధించి ఎవరెవరిని ఎలా మేనేజ్ చేశారు, అందుకు ఆమె 100 కోట్ల రూపాయల ముడుపులను ఏ విధంగా తీసుకున్నారు, అదేవిధంగా సౌత్ గ్రూప్ వారిని మేనేజ్ చేయడంలో, అదేవిధంగా లిక్కర్కు సంబంధించినటువంటి షాపులను వారికే కేటాయింపు జరిగేలాగా, అక్కడ ఢిల్లీకి చెందినటువంటి ఆప్ నేతలకు డబ్బులు ఏ విధంగా ఇచ్చారు అనే విషయం పైననే ప్రధానంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు ఈ మనీ సంబంధించి సర్క్యులేషన్ ఏ విధంగా కొనసాగింది, ఈ బ్లాక్ మనీని వైట్ మనీ గా ఎలా మార్చారు, ఎక్కడి నుంచి డబ్బులు ఇవంతా కూడబెట్టారు, ఎవరెవరి త్రూలో ఇందులో పంపిణీ జరిగింది, ఇందులో ఆప్ నేతలకు ఏ విధంగా మేనేజ్ చేశారు అనే విషయం పైననే ప్రధానంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు ఆమె నుంచి కీలకంగా సమాచారాన్ని సేకరించారు. ఆ తర్వాత ఫుల్ డీటెయిల్ గా ఎవిడెన్స్ అన్ని కలెక్ట్ చేసుకొని సిబిఐ ఏదైతే ఈసీఐఆర్ నమోదు చేసిందో, ఇప్పటికే కొన్ని పలు శిక్షణకు సంబంధించినటువంటి కేసులు కూడా ఆమె పైన ఉన్నాయి కాబట్టి ఆ కేసులకు సంబంధించి ఎఫ్ఐఆర్ ఆధారంగానే ఇప్పటికీ ఈ కేసులో ఫుల్ డీటెయిల్స్ కూడా సేకరించడం జరిగింది. గతం సంబంధించి చూసినట్టయితే ఈ రిమాండ్ రిపోర్ట్ లో ఏదైతే 10 సెల్ఫోన్లను ఆమె ఎందుకు ధ్వంసం చేశారు అనే విషయం పైననే చాలా వరకు గత సంబంధించినటువంటి ఎవిడెన్స్లను సాక్ష్యాలను అన్నింటిని కూడా ఇందులో కూడా మళ్ళీ మరోమారు కూడా ఆమె నుంచి సమాచారాన్ని క్రాస్ చెక్ చేసుకోవడం జరిగింది. ఇక డిప్యూటీ సీఎం గా ఉన్నటువంటి మనీష్ సిసోడియాకు సంబంధించినటువంటి వ్యవహారంలో గత ఏడాది 2023లోనే ఫిబ్రవరిలోనే ఆయన అరెస్ట్ కూడా కొనసాగింది. ఆ తర్వాత ఆయన పైన కూడా సేమ్ కవిత పైన ఉన్నటువంటి నేరాలకు సంబంధించిన ఏవైతే అభియోగాలు ఉన్నాయో 120B నేరపూరితమైనటువంటి కుట్రతో పాటుగాను మోసం చేయాలనే ఉద్దేశం సంబంధించినటువంటి 477A యాక్ట్ అవినీతి నిరోధక చట్టం పైన కూడా ఇప్పటికే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు ఆ విషయాలన్నింటినీ కూడా సేకరించడం జరిగింది. ఆ తర్వాత ఢిల్లీ లిక్కర్ కేసు సంబంధించినటువంటి వ్యవహారాలలో డబ్బులన్నీ కూడా విమానాల్లోనే తరలించారు, ప్రత్యేకమైనటువంటి చార్టర్డ్ ఫ్లైట్ ద్వారాలోనే ఈ డబ్బులన్నింటినీ కూడా మేనేజ్ చేసినట్టుగా ఇటు కనికారెడ్డి ఏదైతే టెక్రీవాల్ సంస్థ సంబంధించిందో కనికారెడ్డి చెందినటువంటి ఒక జెట్ సంబంధించి ఒక ఫ్లైట్ ద్వారా కూడా ఈ శరత్ చంద్రారెడ్డి త్రూలో ఎయిర్పోర్ట్ అథారిటీ నుంచి కూడా పెద్ద ఎత్తున డబ్బులను ఇటు పంపించినట్టుగా కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా గుర్తించడం జరిగింది. ఈ కేసుకు కీలకంగా చూసినట్టయితే అంటే కవితను ఆమె మీద ఉన్నటువంటి సెక్షన్ చూసినట్టయితే 177A తో పాటుగాను 120B 7 ఆఫ్ PC యాక్ట్ ప్రకారంగా కూడా సిబిఐ ఏదైతే ఎఫ్ఐఆర్ చేసిందో ఆ ఎఫ్ఐఆర్ ఆధారంగానే మళ్ళీ ఇటు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు ఆ చార్జ్ షీట్ ఆధారంగా కవిత పైన కూడా మొత్తం సమీర్ మహేంద్రతో పాటుగాను ఇటు 11 మంది ఇచ్చిన నిందితులు ఎవరైతే అప్రూవల్ గా మారారో ఆ చార్జ్ షీట్ ఆధారంగా కీలకమైనటువంటి ఇన్ఫర్మేషన్ తీసుకున్నారు. ఇందులో అరుణ్ పిల్లై కవితకు చాలా కీలకంగా మారారనే సమాచారం ఉంది. అదేవిధంగా సౌత్ గ్రూప్ ప్రతినిధులుగా ఉన్నటువంటి అరుణ్ పిల్లై కావచ్చు, అదేవిధంగా హైదరాబాద్ చెందినటువంటి అభిషేక్ బోయిన్పల్లితో పాటుగాను చార్టెడ్ అకౌంట్ గా ఉన్నటువంటి బుచ్చిబాబును వారి సమాచారం కూడా ఇప్పటికే పలుసార్లు కూడా రికార్డ్ చేయడం జరిగింది, వాళ్ళు అప్రూవర్ గా మారడం జరిగింది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ చెందినటువంటి ఎంపీగా ఉన్నటువంటి మాగుంట శ్రీనివాస్ రెడ్డి, అదేవిధంగా వారి కొడుకైనటువంటి రాఘవ రెడ్డి కూడా అరెస్ట్ చేశారు, వాళ్ళ సమాచారాన్ని కూడా సేకరించడం జరిగింది. ఆ తర్వాత మొత్తం మీద చూసినట్టయితే ఇక ఫైనల్ గా ఎమ్మెల్సీ కవితను అరెస్ట్ చేసేటువంటి క్రమంలోనే ఎమ్మెల్సీ కవిత పిఏగా ఉన్నటువంటి కౌశిక్ కూడా విచారణ కొనసాగించారు. అతను కూడా కీలకమైనటువంటి ఇన్ఫర్మేషన్ పాస్ చేయడంతో ఈ కేసులో
ఇక ఆ ఎమ్మెల్సీ కవిత అరెస్టు చాలా వరకు సెన్సేషనల్ అయింది. గతం సంబంధించి చూసినట్టయితే 2021లోనే ఢిల్లీలోనే ఈ మొత్తం ఈ తాజ్ సంబంధించినటువంటి మాన్సింగ్ అనే ఒక హోటల్లోనే ఈ దీనికి సంబంధించినటువంటి అంటే ఏదైతే లిక్కర్ సంబంధించిన పాలసీ వ్యవహారాలు అన్నిటిని కూడా అక్కడే ఫిక్స్ చేసినట్టుగాను మొత్తం ఈ డీల్కి సంబంధించిన వ్యవహారాలన్నీ కూడా అరుణ్ సంబంధించిన ఒక వ్యాపారితోటే ఈ ఈ లిక్కరు వ్యవహారాలలో కవిత భేటీ జరిగినట్లుగా ఆధారాలు కూడా మొత్తం సేకరించారు. 2021లోనే ఈ ఈ ఎమ్మెల్సీ కవిత లిక్కర్ పాలసీకి సంబంధించిన వ్యవహారంలో ముడుపులను ఏ విధంగా ఆప్ నేతలకు ఇచ్చింది, అదేవిధంగా తాను కూడా 100 కోట్ల రూపాయలను ఏ విధంగా తీసుకుందనే విషయం పైననే 2002లోనే శరత్ చంద్రారెడ్డి అరబిందో ఫార్మా చెందినటువంటి డైరెక్టర్ గాను, అదేవిధంగా బినోయ్ బాయ్తో పాటు గాను ఈ ఫెర్నాండెస్ సంబంధించినటువంటి చార్టెడ్ అకౌంటెంట్, అదేవిధంగా అభిషేక్ తో పాటు గాను మొత్తం ఈ అమిత్ అరోరా, గౌతమ్ మల్హోత్రాతో పాటుగాను మాగుంట రాఘవ, వీళ్ళు అరుణ్ రామచంద్ర పిల్లై వీళ్ళందరూ అంటే 11 మంది నిందితులు ఉన్నారు. వీళ్ళు అరెస్ట్ చేశారు, ఆ తర్వాత వీళ్ళను ఛార్జ్ షీట్లు వేయడం జరిగింది. వాళ్ళ నుంచి కీలకమైనటువంటి సమాచారం సేకరించిన తర్వాతనే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు ఎమ్మెల్సీ కవితకు పలుసార్లు కూడా ఈ 160 సిఆర్పిసి కింద కూడా చూసినట్టయితే సిబిఐ నోటీసులు ఇచ్చి విచారణ చేసి సమాచారాన్ని సేకరించడం జరిగింది. ఆ తదుపరి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు ఆమెను విచారణకు రావాల్సిందిగా ఆదేశించినటువంటి క్రమంలోనే ఢిల్లీకి వెళ్ళి తన లీగల్ టీమ్ తోటి కూడా హాజరయ్యారు. మళ్ళీ ఆ తర్వాత పలుసార్లు సిబిఐ కూడా నోటీసులు జారీ చేసినటువంటి క్రమంలోనే ఏదో ఒక తాకుతోటి ఆమె విచారణకు డుమ్మ కొట్టింది, ఆ తర్వాత హాజరు కాలేదు. అదేవిధంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ఇచ్చినటువంటి ఏవైతే నోటీసులు ఉన్నాయో ఆ నోటీసులు కూడా ఆమె పలు రకాల కారణాలను చెప్పి ఇటు తప్పించుకుంటుంది అని ఇటు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా భావించింది. అదేవిధంగా 41A నోటీసులు కూడా మొన్న కూడా జారీ చేసింది. దానికి ఆమె ఇక లోక్సభ సంబంధించినటువంటి తనకు ఈ ప్రచారం సంబంధించిన బాధ్యతలు ఇచ్చారు కాబట్టి తాను రాలేకపోతున్నాను, వర్చువల్ మోడ్లో మాత్రమే తాను విచారణకు హాజరవుతానంటూ చెప్పినటువంటి పరిస్థితులలో ఇక 41A సెక్షన్ కూడా చాలా వరకు ఏదైతే మెజిస్ట్రేట్ అనుమతి పొంది ఉంది, సరైనటువంటి కారణాలు చూపలేదు కాబట్టి నేరుగానే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ బృందం ఎమ్మెల్సీ కవిత ఇంటికి వచ్చి ఇక కీలకంగా ఆమెను వాంగ్మూలం కావచ్చు, ఆమె స్టేట్మెంట్లు, గతం సంబంధించినటువంటి ఏవైతే నేరం సంబంధించినటువంటి అభియోగాలు ఉన్నాయో, నేర ఆరోపణలపైన సిబిఐ ఇచ్చినటువంటి సెక్షన్స్ కావచ్చు, కీలకమైన సమాచారం కావచ్చు, ఎక్కడెక్కడ ముడుపులను సేకరించారు, ఏ విధంగా డబ్బులను ఇతరత్ర రూపంలో వాటన్నిటిని కూడా ఆప్ నేతలకు ఏ విధంగా మేనేజ్ చేశారు, అక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ పాలసీలను పూర్తిగా తన చేతిలోకి ఎలా తీసుకొని కోట్లాది రూపాయలను ఈ లిక్కర్ పాలసీకి సంబంధించి లిక్కర్ అమ్మకాలకు సంబంధించిన షాపులను తమకే వచ్చేలాగా ఏ విధంగా కుట్ర చేశారు, అక్కడ ఉన్నటువంటి నేతలను రాజకీయ పరంగా ఏ విధంగా మేనేజ్ చేశారు, ఇక్కడ నుంచి తెలంగాణ నుంచి ముఖ్యంగా చూసినట్టయితే 100 కోట్ల రూపాయలను ఎలా వాళ్ళ అక్కడికి పంపించారు, మనీ లాండరింగ్ యాక్ట్ ప్రకారంగానే మొత్తం మీద దర్యాప్తు అంతా ఈ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు స్క్రూటినింగ్ చేసింది, దర్యాప్తు చేసింది, కీలకమైనటువంటి సమాచారాన్ని కూడా సేకరించింది. అంతేకాకుండా డిప్యూటీ సీఎం అయినటువంటి ఢిల్లీకి చెందినటువంటి ఆప్ నేత అయినటువంటి మనీష్ సిసోడియాను అరెస్ట్ చేసింది. ఆ తర్వాత చూసినట్టయితే ఇక సత్యేంద్ర జైన్ మినిస్టర్ అరెస్టు తో పాటుగాను మరో మొత్తం 11 మంది అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేసి ఛార్జ్ షీట్లు రూపొందించి వాళ్ళు కొంతమంది అప్రూవల్ గా మారిన తర్వాత కీలకమైన సమాచారంతో మొత్తం ఆమెను అరెస్ట్ చేయడం జరిగింది. ఇక తదుపరికి సంబంధించినటువంటి విషయాలు చూసినట్టయితే ఇక అంటే ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కూడా ఇప్పటికే ఈ కేసు సంబంధించి ఆయనకు కూడా నోటీసులు జారీ చేశారు. ఆయనకు నోటీసులు ఇచ్చినటువంటి క్రమంలోనే సేమ్ టు సేమ్ ఇటు ఎమ్మెల్సీ కవిత, అదేవిధంగా కేజ్రీవాల్ కూడా పలుసార్లు కూడా తమకు కొన్ని వ్యక్తిగత కారణాలు, రాజకీయ పరం సంబంధించినటువంటి వ్యవహారాలు ఉన్నాయంటూ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నుంచి తప్పించుకునేటువంటి ప్రయత్నం కొనసాగుతుంది. మరి ఎమ్మెల్సీ కవితను అరెస్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ టార్గెట్ చూసినట్టయితే ఢిల్లీ సీఎం అయినటువంటి కేజ్రీవాల్ అరెస్టు ఉండబోతుందని కూడా విశ్లేషకులు భావిస్తున్నారు. మరి ఇక ఎమ్మెల్సీ కవితను ప్రశ్నించి ఎలాంటి కీలకమైనటువంటి ఇన్ఫర్మేషన్ తీసుకోవడం జరిగింది, అదేవిధంగా ఈ మొత్తం లిక్కర్ సంబంధించినటువంటి పాలసీ వ్యవహారంలో అసలు ఎవరెవరు షామ్ గా వ్యవహరించారు, ఎవరి ప్రమేయం ఎంత ఉంది అనే విషయాలను, అదేవిధంగా ఎవరి నుంచి ముడుపులు అందాయి అనే విషయాన్ని చాలా వరకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు
కీలకమైనటువంటి ఆధారాలను కూడా రాబట్టి ఆ తర్వాత ఛార్జ్ షీట్ అని కూడా వేయబోతున్నారని కూడా తెలుస్తుంది. మనకు ఇప్పుడు ఈ అరెస్ట్ చోటు కూడా మరో ఛార్జ్ షీట్ ఉండబోతుంది. ఇక ఈ కేసు సంబంధించిన డీటెయిల్స్ చూసినట్టయితే 177A/120B(7) సంబంధించినటువంటి యాక్ట్ చూసినట్టయితే చాలా తీవ్రమైనటువంటి మనీ లాండరింగ్ తో పాటు కుట్రపూరితమైనటువంటి దురుద్దేశము, అదేవిధంగా రాజ్యాధికారం సంబంధించినటువంటి వ్యవహారాలు, ప్రజా సంబంధాలకు సంబంధించిన వ్యవహారాలు అన్నింటినీ కూడా వీళ్ళు నిబంధనలన్నింటి ఉటంకించి కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వీళ్ళంతా కూడా చాలా వరకు దుర్వినియోగం చేశారు. ఇందులో రాజకీయ పరమైనటువంటి కుట్రతో పాటుగాను అక్కడ ఉన్నటువంటి పాలసీకి సంబంధించిన వ్యవహారాలలో ప్రభుత్వ పరమైనటువంటి విధి విధానాలు అన్నింటినీ కూడా దెబ్బతీసేలాగా వీళ్ళు వ్యవహరించారనే విషయం పైననే చాలా వరకు సిబిఐ కూడా పలు అభియోగాల పైన మొత్తం కేసులు కూడా కట్టి ఆ తర్వాత ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఛార్జ్ షీట్లు కూడా రూపొందించి మొత్తానికి అరెస్ట్ చేశారు గతంలో 11 మందిని. ఆ తర్వాత ఇప్పుడు ఎమ్మెల్సీ కవిత కూడా అరెస్ట్ చేయడంతో మొత్తానికి ఈ కేసులో చాలా కీలకమైనటువంటి పరిణామం అని చెప్పొచ్చు. ఇక అప్పటి నుంచి ఇప్పటి వరకు వరుసగా 11 మందిని అరెస్ట్ చేశారు. ఈడీ ఛార్జ్ షీట్ లో అరుణ్ పిళ్ళై చాలా కీలకంగా వ్యవహరించారు. ఎమ్మెల్సీ కవితకు చాలా దగ్గరగా ఉండి మొత్తం డబ్బులకు సంబంధించినటువంటి ఈ 100 కోట్ల రూపాయలను ముడుపులను ఏ విధంగా తీసుకొచ్చారు, ఏ విధంగా హైదరాబాద్ నుంచి ఢిల్లీకి తరలించారనే విషయం పైననే ప్రధానంగా ఆమె నుంచి కీలకమైనటువంటి సమాచారం సేకరించడం జరిగింది. మొత్తం మీద చూసినట్టయితే మనకు చాలా కీలకమైనటువంటి ఢిల్లీకి చెందినటువంటి ప్రముఖులంతా కూడా అరెస్ట్ అయ్యారు. ఇందులో అమిత్ అరోరా కావచ్చు, గౌతమ్ మల్హోత్రతో పాటుగాను మాగుంట రాఘవ, అమన్ సింగ్ దల్ సింగ్ తో పాటుగాను అరుణ్ రామచంద్ర పిళ్ళై కూడా ఇందులో ఉండడము, ఆ తర్వాత ఇప్పుడు ఎమ్మెల్సీ కవిత పిఏ అయినటువంటి కౌశిక్ ఈ కేసులో కీలకంగా మారినట్టుగా తెలుస్తా ఉంది.